కార్తీక మాసం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వెలుగుతున్న అఖండ జ్యోతిని కామారెడ్డికి చెందిన ఆర్య వైశ్య భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అతి పురాతనమైన గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వందల సంవత్సరాలుగా అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న జ్యోతిని దర్శించుకోవడం తమకు ఎంతగానో సంతృప్తిని అందజేసిందని ఆర్య వైశ్య భక్తులు పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో కాకతీయుల కాలం నుండి వెలుగుతున్న అఖండ గంట దీపాన్ని ఆర్య వైశ్య సంఘం కామారెడ్డి సభ్యులు దర్శించుకున్నారు. కామారెడ్డికి చెందిన సాయి ఆర్య వైశ్య సంఘం సభ్యులు ఆదివారం రోజున అఖండ దీపాన్ని దర్శించుకొని స్వామివారికి మొక్కులను చెల్లించారు. పురాతన ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సందర్భంగా వారు పేర్కొంటూ ఆలయ విశిష్టతను ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి రసగౌడ్ తదితరుల ఆధ్వర్యంలో అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఆలయ కమిటీ సభ్యులు సాయి ఆలయ సంఘ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో కూడా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మాణం చేయబడిందని గంట మీద రాయబడినటువంటి 1313 ఆనవాల ప్రకారంగా పూర్వీకులు చెప్పినటువంటి దాని ప్రకారంగా ఇది సుమారు 700 సంవత్సరాల అతి ప్రాచీనమైనటువంటి ప్రశస్తమైనటువంటి దేవాలయం గంభీరావుపేట సీతారామచంద్ర స్వామి దేవాలయం. వినూత్నంగా 16 స్తంభాలతో మంటపం, ప్రధాన మంటపం, తర్వాత ఆలయ మంటపం ప్రధాన స్తంభాలతో నిర్మాణం చేయబడి ఉంది. నీకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలంలో కూడా లేనటువంటి కళ్యాణ మంటపం 16 స్తంభాలతో కూడినటువంటి కళ్యాణ మంటపం బయట ఉన్నది. ఇది ఎక్కడా లేదు. ఇది ఒక విశేషమైనటువంటి ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత. అంతేకాకుండా నాడు ఆలయ ప్రారంభం రోజున ఏర్పాటు చేసినటువంటి గండదీపం అనేటువంటిది, అఖండ దీపం అనేటువంటిది, దీన్ని వృద్ధిగా వృద్ధి చెందించకుండా ఆధ్యాత్మికంగా కేంద్రంగా తెలుసుకున్న వారు, అదృష్టం ఉన్నటువంటి వారు, తర్వాత అవకాశం కలిగినప్పుడు ఆ రామచంద్రమూర్తి భక్తులు పిలుచుకుంటారనేటువంటి దానిలో మేము ఎదురు చూసినటువంటి క్షణాలు ఇప్పుడు మాకు ఆసన్నమైనవి. ఆ భగవంతుడికి ధన్యవాదాలు. ఆ సీతారామచంద్ర స్వామి మీ మూర్తిని మీరు తొందర తొందరగా పరిశీలించడం లేరు. భద్రాది రామచంద్ర స్వామి కన్నా చాలా తేజవంతంగా, కాంతివంతంగా ఉన్నది. రామచంద్రమూర్తి ఎడమ వైపు సీతమ్మవారు ఆశీర్వై, కుడివైపు లక్ష్మణ స్వామి చెప్తే చాలా ఆశీర్వై బ్రహ్మాండంగా కన్నవారుగా అందరికి కూడా ఆ పొంగు బంగారంగా చెప్పిన విధంగా ఉన్నారు. నవాన్మికం జరిగి ఆ 10 రోజులు రోజు సుదర్శన హోమం నిర్వహించబడి రోజు ప్రతిరోజు వాహనం కూడా ప్రతి ఒక్క వాహనం మీద అన్ని వాహనాలు అశ్వవాహనము, గజవాహనము, తర్వాత శేషవాహనము తీసుకొని మళ్ళీ రథకుండా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత గరుడ సేవ, రథోత్సవం, రథం చాలా విశేషంగా ఉంది. మీరు వెళ్ళేటప్పుడు చూడొచ్చు చాలా కట్టెత్తు గంభీరావుపేట. గంభీరావుపేట అంటే కామారెడ్డి కాబట్టి ఇక్కడ ఉండడం అనేటువంటి మనందరం చూస్తాం. ఇది అప్పుడు ఉన్నటువంటి దేశాయులు ఈ దీనికి సంబంధించినటువంటి కొన్ని భూములు పని వాటికి ఏర్పాటు చేసి దీని నిర్వహణకు సంబంధించినటువంటి కొన్ని భూములు ఏర్పాటు చేయడం వల్ల దీని నిర్వహణ ఈ విధంగా సాగుతూ ఉంది. దీని ఎండోమెంట్ లేదు. కాకపోతే పూర్తి శిథిలావస్థకు వచ్చి జీర్ణావస్థకు చేరి కూలిపోతున్న సమయంలో భక్తులందరికీ మనసు పుట్టించి స్వచ్ఛందంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు, ఎవరికి దేవుడు భగవంతుడు అనుగ్రహం ఉంటే వాళ్ళు దీనిలో భాగస్వాములు కావడానికి అవకాశం కల్పించడం వల్ల గత 4 సంవత్సరాల క్రితం దీని పునరుద్ధరణ కార్యక్రమం ఏర్పాటు చేసి పురాణ ప్రశస్తం ఏమాత్రం దెబ్బతినకుండా దీనికి అన్ని రంగులు అవి ఉండే అవన్నీ కూడా తీసేసి తర్వాత ఏదైతే రాత్రికి నిర్మాణం చేయబడిందో కట్టడం మన తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం లోపలి పోయిన ఆలయంలో ఏ విధంగా అయితే రాత్రి కనపడతాయి బయట ఎంత కనపడ్డా కూడా ఆ పురాణ ప్రశస్తం ఎట్ట కనపడుతుంది అట్లే కనపడేట్టుగా దీన్ని అట్లే ఉంచి ప్రశస్తం ఉంచి దీన్ని ఈ విధంగా నిర్మాణం చేసుకోవడానికి సహకరించారు. నా ఉద్దేశం ఏంటంటే కోట్ల రూపాయలతో నవీన కాలంలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయం నిర్మాణం చేయవచ్చు. అది ఆకర్షణీయంగా ఉంటాయి, అందంగా ఉంటాయి, ఆహ్లాదంగా ఉంటాయి, విహారయాత్రగా ఉంటాయి, తర్వాత అందరికి కూడా అనుభూతిని కలిగిస్తాయి. కానీ ఇంత ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేటువంటి దేవాలయాలు పురాతన దేవాలయాలు మాత్రమే. ఇది గమనించే మన పెద్దలు, పూర్వీకులు, వేదాంతాన్ని కాపాడేటువంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే
పురాతన దేవాలను పరిరక్షించుకోండి. మన ఊళ్ళో ఉన్న దేవాలయాన్ని మనం కాపాడుకుందాం. కొత్త దేవాలయం వైపు కన్నా పాత దేవాలయాన్ని పునరుద్ధరణ చేసుకుని దాన్ని కాపాడుకోవాలని అంటారు. కాబట్టి పురాతన దేవాలయాల్లో నిర్మాణంలో కానీ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ కానీ దాన్ని కాపాడుకోవడం కానీ భాగస్వామ్యం అవడం అనేటువంటిది అది పూర్వజన్మంలో సుకృతమైతే తప్ప ఇంట్లో భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం అందరికి కలగదు, అందరికి మనసు కూడా పుట్టదు. కాబట్టి ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు స్వామి మన రామచంద్ర స్వామిని అందరు దర్శనం చేసుకోవడం, మా శేఖర్ శేఖర్ శ్రీనివాసరావు తర్వాత మా అధ్యక్షులందరి అనుగ్రహంతో మీ అందరి మిత్రులకి ముందుకో అందరు ఇంకా రామారెడ్డి సాయి ఆర్య వైశ్య సంఘం నుంచి గంభీరపేట సీతారామ టెంపుల్ కు విచ్చేసాం. ఇందుకు మాకు చైర్మన్ గారు మంచి సహకారం చేసి మాకు దర్శనం కల్పించారు. వారికి కూడా మా సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. రామారెడ్డి సాయి ఆర్య వైశ్య సంఘం వారు గౌరవులైనటువంటి శ్రీనివాస గుప్త గారి నేతృత్వంలో ఈరోజు సుమారు 300 మంది శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించి అఖండ దీప దర్శనం చేసుకుని పునీతులయ్యారు. వారు భక్తి శ్రద్ధలతో పూజాకార్యం నిర్వహించుకోవడం జరిగింది. వారికి భగవతి కృపకు పాత్రలు కావాలని, వారందరూ ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ మళ్ళీ పునర్దర్శన భాగ్యం భగవంతుడు కల్పించాలని కోరుతున్నాం. జై శ్రీ